కలవాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు తారాస్థాయికి చేరాయి కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్ లేదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు ఈ రోజు తెలంగాణలో మహిళలకు గౌరవం లేదు కేసీఆర్ నియంత పాలనలో కేసీఆర్ కు ప్రజలకు మేలు చేయడం అయితే చేతగాలేదు గానీ ప్రతిపక్షాలను వాళ్ళ గొంతుని నొక్కి మొత్తానికి సమాజాన్ని ప్రజాస్వామ్యాన్ని అవమానించే విధంగా కేసీఆర్ గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి కేసీఆర్ కి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే నైతికత లేనందున ఈ రోజు సర్కార్ ని రద్దు చేసి ప్రెసిడెంట్ రూల్ విధించాలి అని గవర్నర్ ని మేము కోరటం జరిగింది ఒకసారి కేసీఆర్ నియంత పాలన తెలంగాణలో ఏ స్థాయిలో ఉందో ఒకసారి గమనిస్తే అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్న పదానికి అర్థమే కనిపించడం లేదు మన దేశం మొత్తం మీద భారత రాజ్యాంగం అమలవుతుంటే తెలంగాణలో మాత్రం కేసీఆర్ గారి రాజ్యాంగం అమలవుతుంది భారత రాజ్యాంగానికి విలువ లేదు భారత రాజ్యాంగం ప్రజలకు గాని ప్రతిపక్షాలకు గాని ప్రజాస్వామ్యంలో ఇచ్చిన స్వేచ్ఛకు విలువ లేదు అసలు కేసీఆర్ నియంత పాలనలో అసలు భారత రాజ్యాంగం ఏ భారత రాజ్యాంగం మీద కేసీఆర్ గారు ప్రమాణం చేశారో ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఆ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాడు కేసీఆర్ గారు ఈరోజు ప్రతిపక్షాలు అన్న పదం వింటేనే కేసీఆర్ కు బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇంత అసహనం అని అడుగుతున్నా ఇది ఎలక్షన్ ఇయర్ ప్రతిపక్షాల మీద జీర్ చేస్తున్న దాడులు ఎంత ఏ స్థాయిలో ఉన్నాయంటే అసలు ప్రతిపక్షాలను ప్రజల కోసం నిలబడి కొట్లాడే వాళ్ళను మీరు ఏ స్థాయిలో ఎంత రేంజ్ లో మీరు దాడులు చేస్తున్నారంటే అసలు ఇది ఆఫ్ఘనిస్తాన్ అయినట్టు మీరు తాలిబాన్లు అయినట్టు వ్యవహరిస్తున్నారు అనడానికి ఏ మాత్రం సందేహం లేదు ఈ రోజు పట్టపగలే హైదరాబాద్ లాంటి నగరంలోనే కుక్కలు వీడి కుక్కలు ఒక బిడ్డ మీద దాడి చేసి ప్రాణాలు తీస్తే పట్టించుకునే దిక్కు లేదు మున్సిపల్ మినిస్టర్ అయినా ఇంగోడైనా ఉన్నది ముఖ్యమంత్రి కొడుకైనా ఒక సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు ఎలాగైతే వీధి కుక్కలు చిన్న బిడ్డలను సైతం వదలకుండా దాడులు చేస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ వీధి కుక్కల్లా తయారయ్యి ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నాయి అనడంలో ఏదైనా అబద్ధం ఉందా ఈరోజు ప్రతిపక్షాలు ప్రజల పక్షాలు అన్న సోయన్న మీకుందా ఇంత నియంతలాగా పరిపాలన చేస్తూ ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకపోగా రైతులని మోసం చేసి రుణమాఫీ చేస్తానని సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని మహిళలను మోసం చేసి ఇంటికో ఉద్యోగమని మోసం చేసి నిరుద్యోగ భృతియని మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మోసం చేసి 3 ఎకరాల భూమిని మోసం చేసి అన్ని వర్గాలను మోసం చేసి ఈరోజు ప్రతిపక్షాల మీద దాడులు చేయడానికి మీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాం కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని అసలు ఏ నియోజకవర్గంలోనైనా నియోజకవర్గంలో కాదు ఒక గ్రామంలోనైనా ఒక పట్టణంలోనైనా ఎక్కడైనా మొత్తం అంతటిని ఒక యుద్ధ రంగంగా మీరు మార్చలేదా అసలు ఎక్కడైనా ప్రతిపక్షాలు అసలు బయటికి వెళ్ళే పరిస్థితిని మీరు మిగులుస్తున్నారా నిన్న ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ బిడ్డ వయసు కూడా ఎక్కువ లేదు పేరు పవను అసలు ఎంత దారుణంగా కొట్టడం జరిగింది
అసలు మీరు మనుషుల జాబితాలోకి వస్తారా? బిఆర్ఎస్ పార్టీ ఒకసారి ప్రశ్నించుకోవాలి. అసలు ప్రతిపక్షాలకు ఎంత ఎంత హుందాగా ప్రజాస్వామ్యంలో కలిగించిన రాజ్యాంగం కలిగించిన హక్కుల ప్రకారం ప్రజల పక్షాన నిలబడే హక్కు ఉందని తెలిసి కూడా మొత్తం యంత్రాంగాన్ని మీ గుప్పెట్లో పెట్టుకొని పోలీసులు కూడా మీ గుప్పెట్లో పెట్టుకొని ఎక్కడికక్కడ దాడులు చేయడం ఏ మాత్రం సమంజసం? అసలు ఇంతలా ఇంతలా కేసీఆర్ గారు ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా ఎక్కడే గాని ఖండించకుండా చేసుకోండి, మీరు కావాల్సింది ఏది కావాల్సింది చేసుకోండి అన్నట్లుగా వీళ్ళని విచ్చలవిడిగా వదిలేసినట్టుగా ఉంది ప్రతిపక్షాల మీద. బీఆర్ఎస్ పార్టీ ఇక నాయకులు లేరు, కార్యకర్తలు లేరు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నదల్లా ఇప్పుడు గుండాలు మాత్రమే, గుండాలు మాత్రమే మిగిలారు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇలా తయారైంది. ప్రతిపక్షాలైన మేము 3800 కిలోమీటర్లు ఎండనక వాననక పాదయాత్ర చేస్తే, అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతుంటే, అడుగడుగునా ఎక్కడికి ఏ నియోజకవర్గంలోనైనా ఆ నియోజక ఎమ్మెల్యే కరప్షన్ గురించి మాట్లాడుతుంటే, ప్రజల పక్షాన నిలబడుతుంటే, మీరు ఓర్వలేక ఒక మహిళనయ్యుండి నన్ను ఎన్ని మాటలు తిట్టి 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 ఎన్ని మాటలు, ఒకరేమో సికండి అంటారు, ఇంకొకరేమో కొజ్జ అంటారు, ఇంకోరేమో మరదలు అంటారు, ఇంకోరేమో క్యాట్వాక్ చేస్తుందంటారు, ఇంకొకరేమో నల్లిని నలిపేసినట్టు నలిపేస్తామంటారు, ఇంకొకరేమో అడుగు బయటికి ఎలా పెడతావో చూస్తామంటారు. ఇష్టం వచ్చినట్టు ఆ నోటికి అదుపు లేదు, ఆ చేతులకి అదుపు లేదు. ఎలా పడితే అలా ప్రతిపక్షాలు అన్న గౌరవం లేకుండా అసలు మనుషులు లాగైనా చూస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి, కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. మరి మీరు ఇంత నియంతల్లా ప్రవర్తిస్తుంటే, పోలీసులను కూడా మీ పనులలాగా వాడుకుంటుంటే, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారే, ఎవరికి ఫ్రెండ్లీ? ఒక బీఆర్ఎస్ పార్టీకి తప్పితే ఇక ఏ ఇతర పార్టీకైనా ప్రజలకైనా ఫ్రెండ్లీగా ఉంటుందా ఈ పోలీసు? మొత్తం పోలీస్ ఫోర్స్ని మీ గుప్పెట్లో పెట్టుకున్నారు, మొత్తం అన్ని యంత్రాంగాలను మీ గుప్పెట్లో పెట్టుకున్నారు. మీకు వ్యతిరేకంగా మీడియా మాట్లాడినా, ప్రతిపక్షాలు మాట్లాడినా, లేక బాధితులు ఏదైనా భూమి పోయో లేకపోతే ఏదైనా బాధితులు మాట్లాడినా, వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరాచకాలు చేయడం, వాళ్ళ మీద దాడులు చేయడం, కోట్ల చుట్టూ తిప్పడం, నానా రకాలుగా తిప్పలు పెట్టడం, ఇదే చేతనైంది కదా కేసీఆర్కు, ఇదే చేతనైంది కదా బీఆర్ఎస్ పార్టీకి. అసలు 9 సంవత్సరాలు అధికారం ఇస్తే ఏమి సాధించారు బీఆర్ఎస్ పార్టీ? ప్రజలకు ఏమి చేశారు? ఇచ్చిన ఎన్ని వాగ్దానాలను నిలబెట్టుకున్నారు? పరిపాలన చేయమంటే పరిపాలన చేత కాలేదు గాని, ఇప్పుడు ఇక ఎలక్షన్ ఇయర్ వచ్చింది, ఇక దాడులు అంతులేని దాడులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో మరి ఇంపార్షియల్ గా ఎలక్షన్ జరుగుతుంది అన్న నమ్మకం ప్రతిపక్షాలకు ఎలా కలుగుతుంది అని అడుగుతున్నాం. ఇలాంటి పరిస్థితిలో అసలు ఇంపార్షియల్ గా ఎలక్షన్ జరుగుతుంది అన్న నమ్మకము ప్రతిపక్షాలకు ఈ రోజు లేదు. కనుకనే ప్రెసిడెంట్ రూల్ విధించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంపార్షియల్ గా అసలు మొత్తం అంత యంత్రాంగాలను అన్నింటినీ కేసీఆర్ గుప్పెట్లో పెట్టుకున్నారు. అసలు ఆ ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత అవినీతికి పాల్పడ్డారంటే, ఎంత ప్రభుత్వ భూములు అసలు మిగిలిసకుండా మొత్తం అన్ని కబ్జాలు చేసుకున్నారు. ఏ కాంట్రాక్ట్లు అయినా వాళ్ళకే, వాళ్ళ బినామీలకే, ఏ కమిషన్లు అయినా వాళ్ళకే, ఏ పనులు చేయాలన్నా కమిషన్లే, ఇలా అడ్డగోలుగా సంపాదించుకున్నారు. కాబట్టే ఈ రోజు కేసీఆర్ గారు అదే సిట్టింగులకు మళ్ళా ఎమ్మెల్యే టికెట్లు ఇయ్యాలి అనుకుంటున్నారు. ఎందుకంటే సంపాదించుకుంది వాళ్ళు కాబట్టి, మళ్ళీ అదే మనీ పవర్ తో, అదే మసిల్ పవర్ తో మళ్ళీ ఎలక్షన్లు గెలవాలి అనుకుంటున్నాడు కేసీఆర్ గారు. అందుకే చెప్తున్నాం, ఇంపార్షియల్ గా కేసీఆర్ నియంత పాలనలో ఇంపార్షియల్ ఎలక్షన్ జరుగుతుంది అన్న నమ్మకం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి లేదు, ఏ ఇతర ప్రతిపక్ష పార్టీకి కూడా లేదు. కనుక ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి వచ్చి ప్రెసిడెంట్ రూల్ కోరాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మిగతా ప్రతిపక్ష పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణలో ఈ నియంత కేసీఆర్ పరిపాలన పోవాలి అంటే ఒకటే మార్గం, ప్రజలు తిరగబడాలి. అసలు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము ప్రెసిడెంట్ గారి దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాం, తెలంగాణలో ప్రెసిడెంట్ రూల్ విధించాలి అని ప్రెసిడెంట్ గారిని కూడా కలవబోయి అడుగుతోంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మేము ఒక్క ఇన్సిడెంట్ గురించి మాట్లాడడం లేదు. అసలు లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయ్యింది అనడానికి ఒక్క ప్రీతి ఇన్సిడెంటే అవసరం లేదు. ప్రీతికి నా సానుభూతి ఉంది, అలాగే ఇంకొక మెడికల్ స్టూడెంట్ కూడా ఇందాక ఆత్మహత్య ప్రయత్నం చేశారు.
వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సానుభూతి ఉంది కానీ లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయ్యింది అనడానికి 9 సంవత్సరాలుగా కేసీఆర్ నియంత పాలనలో చూస్తే నడి రోడ్డు మీదనే లాయర్లు నరికిన దిక్కులేని పరిస్థితి ఉంది తెలంగాణలో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ వర్గానికి కూడా అసలు మహిళలైన టీచర్లైన రోడ్డు మీద పడి వాళ్ళ బిడ్డలతో సహా కూర్చొని ధర్నా చేసే స్వతంత్రం కూడా లేదు పోడు భూముల కోసం ఆడవాళ్ళు కొట్లాడితే జుట్లు పట్టుకొని వాళ్ళని స్టేషన్ గీడ్చుకెళ్లి 21 రోజు స్టేషన్ లో పెట్టారు ఇది మానవత్వం ఉందా ఈ ప్రభుత్వానికి కేసీఆర్ కి అసలు లా అండ్ ఆర్డర్ లేదు అనడానికి ఒకటి రెండు కాదు కోకొల్లల ఉదాహరణలు ఉన్నాయి అసలు భద్రత అన్నది ఏ వర్గానికి లేకుండా పోయింది అటు స్టూడెంట్స్ కైతేనేమి అసలు రోడ్ల మీద అయితే చైన్ స్నాచింగ్ అయితేనేమి ముసలోళ్ళ మీద అయితేనేమి దాడులకి అసలు ఎక్కడైనా ఏ వర్గానికైనా సేఫ్టీ ఉందా మన తెలంగాణ సమాజంలో అన్నది నా ప్రశ్న ఎక్కడ చూసినా ఆల్కహాల్ విచ్చలవిడిగా అవైలబుల్ గా ఉంది డ్రగ్స్ అయితే విచ్చలవిడిగా అవైలబుల్ గా ఉన్నాయి కానీ ఈ డ్రగ్స్ కుంభకోణంలో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా అరెస్ట్ చేశారా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సమాజంలో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని పేర్లు వస్తున్నాయి ఎంక్వైరీలు వస్తున్నాయి కానీ కేసులు మాత్రం జరగవు కానీ ఎవర్ని అరెస్ట్ చేయరు యథావిధిగా అన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటూ పోతారు యదేచ్ఛగా నిర్దోషులు మాత్రం తిరుగుతూ ఉన్నారు సమాజంలో ఇది ఏం పాలన అంటున్నాం మేము ఎక్కడుంది లా అండ్ ఆర్డర్ అంటున్నాం అందుకే ప్రెసిడెంట్ రూల్ విధించాలి అని కోరుతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గవర్నర్ కూడా మాతో ఏకీభవించారు ఇలాంటి వాళ్ళు అన్చెక్డ్ గా పోతే ఏ యాక్షన్ లేకుండా అన్చెక్డ్ గా పోతే సమాజంలో మిగతా వాళ్లకు కూడా భయం ఉండదు అన్న పాయింట్ మీద నాతో పాటు ఏకీభవించడం జరిగింది ప్రెసిడెంట్ రూల్ కావాలన్న దాన్ని కూడా పరిశీలిస్తామన్నారు మేము ప్రెసిడెంట్ దగ్గర కూడా పోతామన్నాం తను కూడా మాట్లాడతానని హామీ ఇచ్చారు.